हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ईरोज मनम नवंबर मंथली करंट अफेयर्स लो आंध्र प्रदेश की संबंधी कोई इंपॉर्टेंट करंट अफेयर्स ने नेर्चुकुंदाम। फर्स्ट करंट अफेयर चूस्ते आंध्र प्रदेश राष्ट्रा की चीफ सेक्रेटरी का जवाहर रेड्डी गारिनि नियमिंचारंडि। अंदुकुगानु ई करंट अफेयर अनेदि न्यूस लो उंदि। सो जवाहर रेड्डी अपॉइंटेड चीफ सेक्रेटरी आफ् आंध्र प्रदेश। प्रस्तुतम उन्नटुवंटि समीर शर्मा गारि योक्क టర్మ్ వచ్చేసి నవంబర్ 30th రోజున ముగియనుండగా నవంబర్ 29th రోజునే మన జవహర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు స్వీకరించారు. దానికి పూర్వం మన జవహర్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా పనిచేసేవారండి. సో ఈ పొజిషన్ ఖాళీ అయినందువల్ల దీన్ని రీప్లేస్ చేసేందుకు గాను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి పూనం మాలకొండయ్య గారిని చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. దానికి కూడా మీరు నోట్ చేసుకోవాలి. జవహర్ రెడ్డి గారి నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే, జవహర్ రెడ్డి గారు 1990లో ఐఏఎస్ సర్వీస్లో జాయిన్ అయ్యారండి. సో ఈ వాజ్ 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. వీరు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ పదవిని 2024 వరకు కూడా వీరే ఈ ఛార్జ్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. టిల్ డిసెంబర్ 1 నుంచి మొదలుకొని 2024 వరకు వీరి టర్మ్ ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వారు మరియు జపాన్కి చెందినటువంటి మిత్సుబిషి బ్యాంక్ వారు వీరిద్దరు కూడా ఒక ఎంఓయుని సైన్ చేశారండి. దేని కొరకు ఎంఓయుని సైన్ చేశారు? టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ జపాన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అయినటువంటి మలేషియా, సింగపూర్, ఇండోనేషియా వంటి దేశాలు లేదా ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేందుకు, అలానే జపాన్ వంటి దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ చేసేందుకు గాను ఈ ఎంఓయూ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఒకసారి ఈ ఎంఓయూకి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వారు ఏ బ్యాంకుతో ఎంఓయూ చేసుకున్నారంటే, దట్ బ్యాంక్ నేమ్ ఈజ్ ఎంయూఎఫ్జీ. ఓకే, ఎంయూఎఫ్జీ ఈజ్ నథింగ్ బట్ మిత్సుబిషి బ్యాంక్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ మిత్సుబిషి యూఎఫ్జే ఫినాన్షియల్ గ్రూప్ బ్యాంక్. మిత్సుబిషి యూఎఫ్జే ఫినాన్షియల్ గ్రూప్ బ్యాంక్ పేరు గుర్తుపెట్టుకోండి. వీరిద్దరూ ఎంఓయూ సైన్ చేశారండి. ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ జపాన్. ఓకే, ఈ ఎంఓయూని సైన్ చేయడంలో మన సెక్రటరీ ఫర్ ద ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయినటువంటి జి శ్రీజన గారు మరియు ఆ యొక్క బ్యాంక్ యొక్క చీఫ్ కూడా ఈ ఎంఓయూలో పార్టిసిపేట్ చేశారు. ఈ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ వచ్చేసి మనకి తమిళనాడుతో పాటు శ్రీలంకలో కూడా కనిపిస్తాయన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. యూ కెన్ జస్ట్ పాస్ దిస్ అండ్ నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సింప్లీ రిమెంబర్, ఎంఓయూ ఎవరి మధ్యలో జరుగుతుంది, అది జరుగుతున్నటువంటి కంటెక్స్ట్ ఏంటి. ఓకే, ఇఫ్ ఒకవేళ మినిస్టర్ కానీ ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు అందులో పార్టిసిపేట్ చేసినట్టయితే, సమ్ ఐకానిక్ ఫిగర్స్ అందులో పార్టిసిపేట్ చేసినట్టయితే, యూ హ్యావ్ టు ఈవెన్ రిమెంబర్ హూ సైన్ ద ఎంఓయూ. ఓకే, ఎవరి ఆధ్వర్యంలో ఈ ఎంఓయూని మనం సైన్ చేశాము అన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, ద ఎంఓయూ విత్ ఎంయూఎఫ్హెచ్ బ్యాంక్ ఎస్టాబ్లిషెస్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఎంయూఎఫ్జీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ అక్రాస్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇంక్లూషన్. రాష్ట్రంలో ఉన్నటువంటి స్టార్టప్స్ కానివ్వండి, జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వాటికి కొత్త ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో అండి జపాన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా వీ హ్యావ్ ఎ సపరేట్ టౌన్షిప్, జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉందండి. సో దాంట్లో కూడా దాదాపు 25కు పైగా జపనీస్ కంపెనీలు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాయి. కాబట్టి దిస్ ఎంఓయూ టేక్స్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అదే కాకుండా అండి మనందరికీ తెలుసు, ఈ మంత్ కరెంట్ అఫేర్స్లోనే నేను అది కూడా చెప్తాను, గ్లోబల్ ఇన్వెస్టార్ సమిట్ 2023 రాష్ట్రంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేందుకు ముఖ్యంగా యూఎస్ఏ, సౌత్ కొరియా, యూకే వంటి అగ్రదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు మార్చి నెలలో గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్ని కండక్ట్ చేయబోతుంది. ఆ సమ్మిట్కి గాను ఆ సమ్మిట్కి కోసం గాను
ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో జపాన్, సౌత్ కొరియా, యూకే, యుఎస్ఏ వంటి కంట్రీస్లో రోడ్ షోస్ని నిర్వహించి ఎక్కువ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఆలోచన చేస్తున్నారు. దిస్ ఇనిషియేటివ్, ఇలాంటి ఎంఓయూలు ఆ ఇన్వెస్టర్ సమ్మిట్కి ఎంతగానో ఉపయోగపడతాయి. వెన్ వీ హ్యావ్ ఇన్వెస్టర్స్ దెన్ వీ హ్యావ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద స్టేట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారండి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 1000 kgs బ్రాంజ్ స్టాచ్యూని ఇటీవల కాలంలో రివీల్ చేశారు. అది ఎక్కడ రివీల్ చేశారని అడగవచ్చు మిమ్మల్ని. సింపుల్గా అడుగుతారు, రీసెంట్లీ హూ హ్యాస్ రివీల్డ్ ద 1000 kg బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి కేవీ రాజు గారు అండి. ఓకే, సో కేవీ రాజు గారు. అలా కాకుండా ఇంకోటి ఎలా అడగవచ్చు, ఏ ప్రదేశంలో వేర్ హ్యాస్ బీన్ 1000 kg డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వాజ్ రీసెంట్లీ రివీల్డ్ అంటే అది భీమవరంలో మనం రివీల్ చేసామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. దిస్ వాజ్ ఏ 1000 kg బ్రాంజ్ స్టాచ్యూ రివీల్డ్ అట్ భీమవరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఢిల్లీలో జరిగినటువంటి గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 ఇంపార్టెంట్ అవార్డ్స్ వచ్చాయండి. ఇట్ బ్యాగ్ 2 అవార్డ్స్. ఆంధ్రప్రదేశ్ గెట్స్ 2 గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డ్స్. మనందరికీ తెలుసండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ ఎడ్యుకేషన్తో పాటు డిజిటల్ హెల్త్కి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. అండ్ ఈవెన్ మనం ఇంకా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు బ్రింగ్ డాక్టర్స్ టు యాట్ యువర్ డోర్ స్టెప్. సో అలాంటి ఇనిషియేటివ్స్కి గాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, 2 అవార్డ్స్ వచ్చాయి అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. కేటగిరీ ఎక్కడ మెన్షన్ చేయలేదండి న్యూస్లో. యూ జస్ట్ రిమెంబర్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బ్యాక్ 2 గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డ్స్ ఇన్ గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్. రేపు మీరు రాసేటటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో కూడా హెల్త్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన, మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రొయాక్టివ్ స్టెప్స్ వలన వి ఈవెన్ బ్యాగ్డ్ గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డ్స్. దిస్ షోస్ దట్ వీఆర్ ఇంప్రూవింగ్, మనం ఇంప్రూవ్ అవుతున్నామని ఈ యొక్క కరెంట్ అఫేర్స్తో మీరు జస్టిఫై చేసుకోవచ్చు. ఈ అవార్డు కాను మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హెల్త్ మినిస్టర్ అయినటువంటి మన హెల్త్ మినిస్టర్ అయిన విడుదల రజని గారిని అప్రిషియేట్ చేసిన విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. వెరీ సింపుల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, కొమ్మినేని శ్రీనివాసరావు అపాయింటెడ్ యాజ్ ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్గా ఎవరిని ఇటీవల కాలంలో నియమించాము అంటే వారి పేరు కొమ్మినేని శ్రీనివాసరావు. వీరు ఫేమస్గా కేఎస్ఆర్గా పిలుస్తారండి. హీ హ్యాస్ హిస్ ఓన్ టాక్ షో ఇన్ సాక్షి టెలివిజన్. వీరు 1978లో ఈనాడులో వీరి యొక్క కెరియర్ మొదలుపెట్టారండి. ఆ తర్వాత వివిధ న్యూస్ ఛానల్స్లో కూడా పనిచేయడం జరిగింది, లైక్ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ 5 వంటి ఛానల్స్లో కూడా పనిచేయడం జరిగిందనే విషయాన్ని నోట్ చేసుకోవాలి. వీరి యొక్క పొజిషన్ వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్ స్థాయికి చెందిందండి. యూ కెన్ సీ హియర్ ఇన్ ఏ జీవో ద గవర్నమెంట్ అసైన్ ద క్యాబినెట్ ర్యాంక్. ఏ ర్యాంక్ ఇచ్చారండి కొమ్మినేని శ్రీనివాస గారికి, ఎవరండి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ప్రజెంట్ ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్. వీరికి ఇచ్చినటువంటి ర్యాంక్ క్యాబినెట్ ర్యాంక్. ఇలా కూడా అడగవచ్చు, మల్టిపుల్ చాయిస్లో అడిగినప్పుడు దట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి యొక్క ర్యాంక్ క్యాబినెట్ ర్యాంక్. సి ఇన్ జీవో ద గవర్నమెంట్ అసైన్ క్యాబినెట్ ర్యాంక్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. ఎన్ని సంవత్సరాల వరకు వీరిని నియమించుకున్నాం మనం, 2 సంవత్సరాల వరకు. ఓకే, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారికి ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హీఈస్ మిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఓకే, సింపుల్ పిక్చర్. సో నెక్స్ట్, వీరు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఎన్టీవీలో. వారి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. ఇదే రోజున గవర్నమెంట్ వారు ఇంకో ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఫేమస్ డైరెక్టర్, రైటర్ అండ్ యాక్టర్ అయినటువంటి పోసాని కృష్ణమురళి గారిని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించారండి. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండి, పోసాని కృష్ణమురళి గారు. ఓకే, యూ కెన్ నోట్ డౌన్. ఇక్కడ నేను దానికి సంబంధించిన వివరాలు ఇచ్చాను. ఓకే, సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, దిస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్. మన మెటా అనే కంపెనీ మనందరికీ తెలుసు, ఇట్స్ ద కంపెనీ విచ్ ఓన్స్ ఫేస్బుక్, విచ్ ఓన్స్ ఇన్స్టాగ్రామ్, విచ్ ఓన్స్ వాట్సాప్.
ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ల యొక్క కలయిక యొక్క మేజర్ కంపెనీయే మెటా మార్క్ జుకర్బర్గ్ గారి చేత బిల్ చేయబడినటువంటి ఈ మెటా కంపెనీ యొక్క భారతదేశ బ్రాంచ్కి సీఈఓగా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సంధ్యా దేవనాథన్ గారు నియమితులయ్యారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటా ఇండియా, మెటా యొక్క ఇండియా బ్రాంచ్ యొక్క సీఈఓగా సంధ్యా దేవనాథన్ గారు నియమితులయ్యారు. వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి అలుమ్ని అండి. ఆంధ్ర యూనివర్సిటీలో 1994 నుంచి 1998 వరకు కూడా వీరు వారి యొక్క కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేశారన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్లో ఇక్కడ మార్క్ ఉంది చూడండి, వీరే సంధ్యా దేవనాథన్ గారు. షీ కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్. ఎక్కడ కంప్లీట్ చేశారండి? ఆంధ్ర యూనివర్సిటీలో. ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో? కెమికల్ ఇంజనీరింగ్లో. సో హూ ఇస్ ద ప్రజెంట్ మెటా ఇండియా సీఈఓ? వారి పేరు సంధ్యా దేవనాథన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో వీరు వారి డిగ్రీ పూర్తి చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, వైజాగ్ టు హోస్ట్ గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్ ఆన్ March 3rd and 4th. నేను మీకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వారు జపాన్కి చెందినటువంటి మిత్సుబిషి బ్యాంకుతో ఎంఓయూ జరుపుకున్నా అని చెప్పాను కదా. ఆ కరెంట్ అఫేర్స్లోనే గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దే ఆర్ ప్లానింగ్ టు హోస్ట్ అన్ ఈవెంట్ కాల్డ్ గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్ అని కూడా చెప్పాను. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్? ఒక రాష్ట్రానికి పెట్టుబడులను అట్రాక్ట్ చేసేందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు హోస్ట్ చేసేటటువంటి ఒక ఈవెంటే ఈ గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్. ఈ గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ టు గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్. ఇటీవల కాలంలో సిమిలర్ గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్స్ అండి పంజాబ్లో జరిగాయి, ఒడిస్సాలో జరిగాయి, అలానే ఉత్తరప్రదేశ్లో జరిగాయి. ఆ రాష్ట్రాల్లో ఎలా జరిపాయో వాటి నుంచి నేర్చుకొని దాన్ని ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేసేందుకు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేందుకు గాను మనం తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రామే గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్. ఎక్కడ జరగబోతుందండి గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్? ఇట్ ఈస్ గోన్ హెల్ ఇన్ వైజాగ్ ఆర్ విశాఖపట్నం. ఓకే, సో దానికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ కంటెంట్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ చాక్డ్ అవుట్ ప్లాన్స్ టు ఆర్గనైజ్ రోడ్ షోస్ టు ప్రమోట్ ద సమ్మిట్ ఇన్ ఇంపార్టెంట్ సిటీస్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా, లేదా యూకే, లేదా యుఎస్ఏ, లేదా జపాన్ వంటి దేశాల్లో, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో రోడ్ షోస్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసేందుకు గాను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేశాం. చెప్పాను కదండి, ఆల్రెడీ ఇలాంటి సిమిలర్ సమ్మిట్స్, గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్స్ని బెంగళూరులో జరిపారు. అదే కాకుండా ఒడిస్సా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా జరిపిన విషయాన్ని నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. వన్స్ యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. సో వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో, ఓకే, అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారికి డీజీసీఏ, డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు పర్మిషన్ ఇచ్చారండి ఫర్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ కన్వెన్షనల్ పర్పస్. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో అండి ఇలా డ్రోన్స్ని ఆపరేట్ చేసి అగ్రికల్చర్ యొక్క ఎఫిషియన్సీ పెంచేందుకు గాను ఒక 12 రోజుల కోర్సుని డిజైన్ చేశారండి మన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వారు. అయితే ఆ కోర్సుని లాంచ్ చేయాలి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గారి పర్మిషన్ కావాల్సి ఉండే. ఓకే, ఆ పర్మిషన్ ఇప్పుడు డీజీసీఏ అప్రూవ్ చేయడం వల్ల డ్రోన్స్ని ఆపరేట్ చేయడం ఎలా, డ్రోన్స్ని అగ్రికల్చర్కి ఏ విధంగా యూటిలైజ్ చేయాలో ఈ ట్రైనింగ్ని ఇప్పుడు మనం మన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, మనందరికీ తెలుసండి డ్రోన్ టెక్నాలజీ ఇస్ అ న్యూ అండ్ అప్డేటెడ్ టెక్నాలజీ ఫర్ మోడర్న్ అగ్రికల్చర్. డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఒకే రోజులో కొన్ని 100 ఎకరాల్లో ఉన్నటువంటి మన పంట పొలాలకి మందు చల్లొచ్చు. యు కెన్ ఆల్సో సప్లై ఎనఫ్ వాటర్. యు కెన్ ఆల్సో మానిటర్ ఎనీ పెస్ట్ అటాక్ ఆన్ యువర్ ఫార్మ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి.
మీ అందరికీ తెలుసు ఎవరు ఇచ్చారండి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డీజీసీఏ వారు అప్రూవల్ ఇచ్చారు దేని కొరకు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్స్ కొరకు అగ్రికల్చర్లో ఓకే సో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ sanctioned approval for imparting training to operate drones for agriculture and conventional purpose at agriculture acharya ng ranga agriculture university acharya ng ranga agriculture university lo andi apsara ane oka oka important segment undanamata what is this apsara apsara is nothing but andhra pradesh sensors and smart appliances research in agriculture ee oka segment ni launch chesarandi మన గుంటూరులో ఉన్నటువంటి యూనివర్సిటీలో సో ఆ సెగ్మెంట్ కిందనే మనం ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీని అగ్రికల్చర్కి ఏ విధంగా యూజ్ చేయాలి బికాజ్ ఇట్స్ ఆల్సో ఇంక్లూడ్స్ స్మార్ట్ అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ సెన్సార్స్ టు మానిటర్ ద హెల్త్ టు మానిటర్ ద అవుట్పుట్ ఆఫ్ అన్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆర్ అన్ అగ్రికల్చరల్ అవుట్పుట్ సింపుల్గా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి శ్రీకాకుళానికి చెందినటువంటి పిట్ట భాగ్యచంద్ర గారు ఎవరండి పిట్ట భాగ్యచంద్ర యాదవ్ గారు ఇంటర్నేషనల్ సిలంబం ఓకే విన్స్ గోల్డ్ మెడల్ ఇన్ కర్రసాము లేదా సిలంబం అని కూడా అంటామండి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎన్షియంట్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఏషియా ఓకే కంటెస్ట్ హెల్డ్ ఇన్ నేపాల్ ఓకే శ్రీకాకుళం మ్యాన్ విన్స్ గోల్డ్ మెడల్ ఇన్ కర్రసాము కంటెస్ట్ హెల్డ్ ఇన్ నేపాల్ సింపుల్గా అడుగుతారు సిలంబం గురించి అడగవచ్చు ఇక్కడ లేకుంటే ఈ మెడల్ ఎవరు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా అడగవచ్చు సింపుల్గా కరెంట్ అఫేర్ చూస్తే పిట్ట భాగ్యచంద్ర యాదవ్ ఫ్రమ్ శ్రీకాకుళం బ్యాగ్డ్ ద గోల్డ్ మెడల్ దేంట్లో అండి ఇంటర్నేషనల్ సిలంబం కాంపిటీషన్స్ ఎక్కడ జరిగాయి ఈ ఇంటర్నేషనల్ సిలంబం కాంపిటీషన్స్ అంటే దేవర్ హెల్డ్ ఇన్ నేపాల్ ఓకే దేవర్ హెల్డ్ ఇన్ నేపాల్ నవంబర్ 11 నుంచి 16 వరకు ఈ యొక్క ఇంటర్నేషనల్ సిలంబం కాంపిటీషన్ జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం చెందినటువంటి పిట్ట భాగ్యచంద్ర యాదవ్ గారికి మెడల్ వచ్చింది అయితే మరి సిలంబం అనే స్పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ విభాగంలో రికగ్నిషన్ పొందిందా అంటే లేదు ఇఫ్ దిస్ స్పోర్ట్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్పోర్ట్కి తగ్గట్టుగా జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరు కోరడం జరిగింది హీ అర్జ్డ్ ఏపీ గవర్నమెంట్ టు డిక్లేర్ కర్రసాము యాజ్ ఎ రికగ్నైజ్డ్ స్పోర్ట్ ఇన్ ద స్టేట్ విత్ దిస్ మెనీ people who have expertise in this sport can get employment or sports quota jobs in the government very very important andi so next important current affair andi supreme court varu mana andhra pradesh high court ichinatvanti order ni stay icharandi order ento asla stay gurinchi ento mottham telusukundam so sc supreme court stays high court order to develop amaravati as an andhra pradesh capital in 6 months మార్చ్ నెలలో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి ఆరు నెలలలోపు అమరావతిని రాష్ట్ర రాజధానిగా పూర్తి చేయాలి అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ ఓకే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి పూర్తి పవర్స్తో పాటు అక్కడ రైతుల యొక్క భూములు అన్నింటినీ కూడా డెవలప్ చేయాలని ఒక టైం లైన్ లిమిట్ని ఇచ్చింది సో ఆ టైం లైన్లో మనం అంత ఈజీ కాదు కదా ఒక క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయాలి అంటే సో దానికి గాను సుప్రీంకోర్టుకి అప్రూవ్ అయినప్పుడు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే హైకోర్ట్స్ ఇలా డైరెక్షన్స్ ఇవ్వలేవు హైకోర్ట్స్ అనేటివి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్లో లెజిస్లేటివ్ ఆపరేషన్స్లో వేలు పెట్టకూడదు దిస్ ఇస్ నాట్ అవర్ సెగ్మెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఆర్డర్ని స్టే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు వారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ద స్టే టిల్ జనవరి 31st 2023 వరకు కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది అసలు ఆ హైకోర్టు జడ్జిమెంట్లో ఏమేమి చెప్పారో ఒకసారి తెలుసుకుందాం ఆన్ మార్చ్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హ్యాస్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొసీడ్ డెవలప్ ద ప్రపోజ్డ్ క్యాపిటల్ అమరావతి యాజ్ ఎన్విసేజ్డ్ అండర్ క్యాపిటల్ సిటీ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఏదైతే మనం లా చేసుకున్నామో ఆ లాని ఇంప్లిమెంట్ చేయాలి ఆరు నెలల లోపు అని చెప్పారు అయితే సుప్రీంకోర్టు దీనికి స్టే ఇచ్చింది స్టే ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బెంచ్లో ఇద్దరు ముఖ్యమైన న్యాయమూర్తులు ఉన్నారండి ఒకరు వచ్చేసి జస్టిస్ కేఎం జోసెఫ్ అండ్ బీవి నగార్తన్ ఓకే నెక్స్ట్ వీరిద్దరు కూడా స్టే చేశారండి
ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్, మనకి క్యాపిటల్ సిటీ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ మనం బిల్ చదువుతూ ఉంటాం మన మెయిన్ సాన్సర్ రైటింగ్కి. దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వివరాలు, ఈ యొక్క క్యాపిటల్ సిటీ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కింద వీ హ్యావ్ ప్లాన్ టు డెవలప్ 9 థీమ్డ్ సిటీస్ అక్రాస్ ఆర్ అరౌండ్ అమరావతి. దాంట్లో కొన్ని వచ్చేసి నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, టూరిజం సిటీ, జస్టిస్ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫినాన్స్ సిటీ మరియు గవర్నమెంట్ సిటీ వంటి సిటీస్ని డెవలప్ చేయాలని మనం ఈ యొక్క లాలో పెట్టుకున్న విషయం మన అందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. యూ కెన్ జస్ట్ పాస్, దిస్ ఈజ్ వెరీ సింపుల్. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ యూ కెన్ రైట్ ఎ వెరీ గుడ్ మెయిన్స్ ఆన్సర్ విత్ దిస్ కంటెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, గవర్నమెంట్ ఇష్యూడ్ జీవో రిలీవింగ్ టీచర్స్ ఫ్రమ్ నాన్ టీచింగ్ డ్యూటీస్. టీచర్స్ని కేవలం టీచింగ్ డ్యూటీ కొరకే వాడుకోవాలి, నాన్ టీచింగ్ డ్యూటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ డ్యూటీస్ కానివ్వండి, ఇతర డ్యూటీస్లో టీచర్స్ని వాడుకోకూడదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక జీవోని విడుదల చేశారు. ఓకే, ఆ జీవోని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అయినటువంటి బి రాజశేఖర్ గారు దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పటి నుంచి నాన్ అకాడమిక్ పర్పస్కి టీచర్స్ని వాడబోము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు క్లియర్గా చెప్పారు. ఒకవేళ ఎలక్షన్స్ కానీ ఇతర డ్యూటీస్లో ఉన్నప్పుడు ఫస్ట్లీ నాన్ టీచర్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్లో నాన్ టీచర్స్ని మాత్రం ఫస్ట్గా యూటిలైజ్ చేసుకొని ఒకవేళ సరిపోని ఎట్లా అప్పుడే గవర్నమెంట్ టీచర్స్ని ఉపయోగించుకుంటామని ఈ ఆర్డర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అసలు ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? కారణాలు రెండు ఉన్నాయండి. ఒకటి ఏసర్ రిపోర్ట్. ఏసర్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం 2018లో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22.4% పిల్లలు రివీల్ దాట్ ఓన్లీ 22.4% ఆఫ్ చిల్డ్రన్ క్లాస్ 3లో ఉన్నటువంటి పిల్లలు క్లాస్ 2లో ఉన్నటువంటి పుస్తకాలు చదవగలుగుతున్నారు. అంటే 100 మంది పిల్లల్లో కేవలం 23 మంది పిల్లలకి మాత్రమే 2వ తరగతి పుస్తకాలు చదవగలుగుతున్నారు 3వ తరగతికి పాస్ అయినప్పటికీ. అలానే ఓన్లీ 38.4% ఆఫ్ చిల్డ్రన్ ఇన్ క్లాస్ 3 కుడ్ డూ సబ్స్ట్రాక్షన్. కేవలం 38 మంది పిల్లలు 100 మందిలో 38 పిల్లలే సబ్స్ట్రాక్షన్ చేయగలుగుతున్నారు. ఎక్కడాన్ని? క్లాస్ 3లోపు. నెక్స్ట్ ఓన్లీ 39% ఆఫ్ చిల్డ్రన్ ఇన్ క్లాస్ 5 కుడ్ డూ డివిజన్ అండ్ దట్ ఓన్లీ 47.60 చిల్డ్రన్ ఇన్ క్లాస్ 8 కుడ్ డూ డివిజన్. అంటే 8వ తరగతి చదివేటటువంటి 50% పిల్లలకి డివిజన్ చేయడం కూడా రావట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో టీచర్లకి నాన్ టీచింగ్ డ్యూటీ కనుక వేసినట్టయితే పిల్లల భవిష్యత్తు ఇంకా దారుణంగా తయారవుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా అఫీషియల్గా చెప్పడం జరిగింది. దీన్ని మీరు మెయిన్స్లో కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే కూడా ఏం చెప్తుందండి, ఆల్సో అబ్జర్వ్ దట్ దేర్ స్టూడెంట్స్ హ్యాడ్ పూర్ రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్. దాని కొరకు ఈ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, అనంతపూర్కి చెందినటువంటి ఏఎఫ్ ఎకాలజీ సెంటర్కి బెస్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అవార్డు ఇవ్వడం జరిగిందండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో అందుకు గాను ఇది న్యూస్లో ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఏఎఫ్ ఎకాలజీ అంటే అక్సియన్ ఫ్రటర్నల్ ఎకాలజీ సెంటర్, ఇది అనంతపూర్లో ఉంటుందండి. ఓకే, ఎన్జిఓ ఆర్గనైజేషన్ వర్కింగ్ విత్ డ్రై ల్యాండ్ ఫార్మర్స్ ఆఫ్ అనంతపూర్. దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. దాదాపు 30,000కు పైగా రైతులతో ఇది జతకట్టి ఆ రైతులకి సస్టైనబుల్ అగ్రికల్చర్ మెథడ్, ముఖ్యంగా అది తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి అంటే అండి, నవధాన్య మెథడ్ లేదా నవధాన్య కాన్సెప్ట్. అంటే ఒకే ఫీల్డ్లో 2-3 రకాల క్రాప్స్ని గ్రో చేయడం వలన ఒక ఫార్మర్కి సంవత్సరం పొడుగునా ఇన్కమ్ ఎలా తీసుకురాగలం అనే కాన్సెప్ట్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సో అందుకుగానే ఆర్డర్ వచ్చింది. యూ కెన్ సీ అకియన్ ఫర్టన్న ఎకాలజీ సెంటర్, ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ విత్ డ్రై ల్యాండ్ ఫార్మర్స్ ఫర్ 40 ఇయర్స్ in 230 villages of undivided Anantapur district has been recognized for running best outstanding sustainable agricultural development program in the country. ఎవరిచ్చారండి ఈ అవార్డ్? ఫిక్కి ఇచ్చింది. చిన్న కరెక్షన్, ఈ అవార్డ్ ఇచ్చింది ఎవరు? ఫిక్కి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే, ఈ అవార్డుని రిసీవ్ చేసుకోవడానికి ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ అయినటువంటి వైవి మల్లారెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఓకే, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి నరేందర్ సింగ్ తోమర్ గారు ఈ అవార్డుని ఫిక్కి తరపున ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకే హూ రీసెంట్లీ రిసీవ్డ్ అవార్డ్ ఫ్రమ్ ఫికీ ఫర్ బెస్ట్ అవుట్ స్టాండింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అవార్డ్ ఇట్ వాజ్ రిసీవ్డ్ బై ఆసియన్ ఫ్రటర్నా ఎకాలజీ సెంటర్ ఓకే ఆసియన్ ఫ్రటర్నా ఎకాలజీ సెంటర్ సో అండర్ దిస్ కాన్సెప్ట్ ఈ నవరత్న నవధాన్యాలు అనే కాన్సెప్ట్ కింద దాదాపు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ వన్ ప్లేస్ చెప్పాను కదా సంవత్సరం పొడుగున రైతుకి ఇన్కమ్ వచ్చే విధంగా ఈ నవధాన్యాల కాన్సెప్ట్ అనేది ఎంతగానో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి శ్రీ సాగండి కోటేశ్వరరావు గారికి గురుజాడ అప్పారావు అవార్డుని ఇచ్చారండి ఎక్కడ ఇచ్చాము అంటే విజయనగరం జిల్లాలో ఈ అవార్డుని వారికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా సింపుల్గా నోట్ చేసుకోవచ్చు మీరు హూ రిసీవ్డ్ గురుజాడ అప్పారావు అవార్డు రీసెంట్లీ అంటే మనకి చాగండి కోటేశ్వరరావు గారి పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి రామలింగేశ్వరరావు టేక్స్ ఛార్జ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ చీఫ్ ఓకే పూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయినటువంటి రామలింగేశ్వరరావు గారిని దేనికి చైర్మన్గా నియమించుకున్నామండి ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సింపుల్గా ఏపీఎస్ఈఆర్ఎంసీకి చైర్మన్గా ఎవరిని నియమించుకున్నా రామలింగేశ్వరరావు గారిని వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇండియన్ అకాడమీ ఫర్ సైన్సెస్ యొక్క నేషనల్ మీట్ అనేది జరగబోతుందన్న విషయాన్ని మనకు ఆల్రెడీ తెలుసు వెరీ వెరీ ఇంపార్టెంట్ సింపుల్గా అడుగుతారు హూ హ్యాస్ హోస్టెడ్ దట్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నేషనల్ మీట్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నేషనల్ మీట్ని ఎవరు హోస్ట్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారు ఈ ఈవెంట్ని హోస్ట్ చేయడం జరిగింది దిస్ ఈజ్ ద 88th యాన్యువల్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రెస్టీజియస్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అండి దీన్ని స్థాపించింది అంటే దీన్ని మొదలుపెట్టిన వారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు వారే సార్ సివి రమన్ వీరు నోబెల్ ప్రైజ్ విజేత అండి సార్ సివి రామన్ గారి చేత ఇది స్టార్ట్ అయింది ద ఫస్ట్ యాన్యువల్ సమ్మిట్ ఫర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో జరిగిందండి ఇట్ వాజ్ హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ నోబెల్ లారేట్ సార్ సివి రామన్ ఈ యొక్క ఇండియన్ అకాడమీ ఫర్ సైన్సెస్ కండక్ట్ చేసేటటువంటి ఈ యాన్యువల్ ఈవెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి మన దేశంలో ఉన్నటువంటి అందరు శాస్త్రవేత్తలు ఒకటే ప్లాట్ఫామ్పై చేరుకొని వారి యొక్క ఐడియాస్ని షేర్ చేసుకుంటారనమాట అలానే ఈ పూర్తి ఈవెంట్లో సైన్స్ ఫేర్ అనేది కూడా ఒక అట్రాక్టివ్ ఈవెంట్ అండి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ సైన్స్ ఫేర్ ఈవెంట్ను కూడా కండక్ట్ చేస్తారు అలానే భారతదేశానికి చెందినటువంటి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ల్యాబొరేటరీస్ లేదా సైంటిస్టులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు లైక్ డిఆర్డిఓ ఇస్రో నుంచి సైంటిస్టులు అందరు కూడా ఇక్కడికి రావడం వారి యొక్క నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకుంటారు కాబట్టి ఇది చాలా important event you can just pass and read it everything what I'm saying I'm providing in the slide also okay so ekkad jarigindandi indian academy of sciences meeting andhra pradesh yoga srm university lo jarigindi very very important next important current affair andi entante andhra pradesh rashtramlo unnatundi koringalo ganivandi ఇతర వెట్లాండ్స్ లో కానివ్వండి సెంట్రల్ ఆసియా ప్రాంతం నుంచి దానికి పైన ఉన్నటువంటి రష్యా ప్రాంతం నుంచి వింటర్ సీజన్లో ముఖ్యంగా పక్షులు అనేటివి వలస వస్తూ ఉంటాయి అందులో ఒక ముఖ్యమైన పక్షి ఏంటంటే అండి గ్రేటర్ నాట్ ఓకే గ్రేట్ నాట్ ఈ యొక్క గ్రేట్ నాట్ పక్షిని ఇటీవల కాలంలోనే మనం న్యూస్లో చూసాం అది ఎందుకు న్యూస్లో ఉందో కూడా తెలుసుకుందాం So, endangered great knot spotted in the Koringa Wildlife Sanctuary in Andhra Pradesh. Andhra Pradesh లో ఉన్నటువంటి కొరింగా వైల్డ్లైఫ్ శాంక్చురీలో మనం ఎండేంజర్డ్ IUCN స్టేటస్ ఉంటుంది కదా IUCN స్టేటస్లో ఎండేంజర్డ్ కేటగిరీకి చెందినటువంటి ఈ గ్రేట్ నాట్ని ఇటీవల కాలంలో మన ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు లేదా శాస్త్రవేత్తలు అనేవారు చూడడం జరిగింది ఎందుకంటే అండి ఇక్కడ ఈ ఫిగర్లో చూడొచ్చు ఈ యొక్క గ్రేట్ నాట్కి కింద ట్యాగ్ ఉందన్నమాట కాలుకి ఒక ట్యాగింగ్ ఇచ్చారు ఈ గ్రేట్ నాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు రష్యాలో ఉన్నటువంటి కమ్చట్కా నుంచి మొదలుకొని అక్కడ నుంచి దాదాపు 7500 కిలోమీటర్లకు పైగా ఇది ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొరింగాకి వచ్చింది కాబట్టి ఇది న్యూస్లో నిలిచింది వెరీ ఇంపార్టెంట్ సింప్లీ రిమెంబర్ గ్రేట్ నాట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ రష్యా మేజర్లీ గ్రేట్ నాట్ యొక్క IUCN స్టేటస్ ఎండేంజర్డ్ ఇది ట్రావెల్ చేసినటువంటి పాత్
సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే కొరింగా వచ్చేసి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఒక పార్ట్. అలానే ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కింద దీనికి ప్రొటెక్షన్ కూడా, హై ప్రొటెక్షన్ ఇస్తుందండి మన కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద రూట్ త్రూ విచ్ దిస్ గోల్డెన్ నాట్ హ్యాస్ కమ్. ఇక్కడ కంచట్కా అండి, ఇది రష్యాలో ఉన్నటువంటి కంచట్కా నుంచి మొదలుకొని జపాన్, ఎల్ఓసి, ఆ తర్వాత మనకి థాయిలాండ్ నుంచి భారతదేశానికి ఇక్కడ చేరుకుంటుంది అన్నమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద లాంగెస్ట్ రూట్ ఇట్ హ్యాస్ చూజన్. చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫేర్, గవర్నర్ ప్రజెంట్స్ రెడ్ క్రాస్ అవార్డ్స్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారు కలెక్టర్స్ అందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందండి. ఆ కలెక్టర్స్ ఎవరో కూడా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు అంటే రాష్ట్ర గవర్నర్ గారు ఆ బాధ్యతలు చేపడతారు. సో హూ హ్యాస్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హూ ఈజ్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ హ్యాస్ ప్రెసెంటెడ్ రెడ్ క్రాస్ అవార్డ్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అట్ ఎ ప్రోగ్రామ్ హెల్డ్ అట్ రాజ్భవన్. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరెవరో చూద్దామండి. సో రెడ్ క్రాస్ అప్రిషియేషన్ అవార్డ్ ఎవరికెవరికి ఇచ్చాం? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి మురళీధర్ రెడ్డి గారికి, అలానే ఫార్మర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి జే నివాస్కి, అలానే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి సుమిత్ కుమార్, కాకినాడ కలెక్టర్ కార్తీక్ శుక్లా, కేవీఎన్ చంద్రబాబు నెల్లూరు కలెక్టర్, మరియు పదేరు ఐటీడీఏ, ఓకే, ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి గోపాలకృష్ణ గారికి, వీరికి మన గవర్నర్ గారు ఈ యొక్క రెడ్ క్రాస్ అప్రిషియేషన్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సింపుల్గా మీరు నోట్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు కన్వే ద 100th ఇయర్ సెలబ్రేషన్స్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ. సో వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్, ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు ఒక ఇంపార్టెంట్ ఎంఓయూ చేసుకున్నారండి. దాదాపు 10,000 మంది టీచర్స్ని అప్ స్కిల్ చేసేందుకు ఈ ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ ఎవరితో జరిగిందంటే కామన్వెల్త్ ఎడ్యుకేషన్ మీడియా సెంటర్ ఫర్ ఏషియా. ఎవరితో జరిగిందండి? కామన్వెల్త్ ఎడ్యుకేషన్ మీడియా సెంటర్ ఫర్ ఏషియాతో ఈ ఎంఓయూ జరుపుకున్నారు. ఎవరు జరుపుకున్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వారు ఈ ఎంఓయూని దాదాపు 10,000 మంది టీచర్స్కి స్కిల్ డెవలప్ చేసేందుకు గాను కామన్వెల్త్ ఎడ్యుకేషన్ మీడియా సెంటర్ ఫర్ ఏషియాతో ఒక ఎంఓయూ జరుపుకున్నాం. ఓకే, ఈ ఎంఓయూ ద్వారా దాదాపు 10,000 మంది టీచర్స్కి అప్ స్కిల్లింగ్ అనేది జరుగుతుంది, బెటర్ టీచింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అదే కాకుండా స్టూడెంట్స్లో కూడా స్కిల్ పెంచేందుకు గాను ఈ ఎంఓయూతో పాటు ఇంకో ఎంఓయూ కూడా చేసుకున్నాం. దాదాపు హీ సెడ్ బిసైడ్స్ అప్ స్కిల్లింగ్ 10,000 faculty members యూజింగ్ యుడేమి ఆన్లైన్ కోర్సెస్, ద పార్ట్నర్షిప్ వుడ్ ఆల్సో ఫెసిలిటేట్ క్లాస్ రూమ్ బేస్డ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ 200 faculty ఎంపానల్ బై ఏపీఎస్సి. ఇదే కాకుండా చెప్పాను కదా, స్టూడెంట్స్కి కూడా ఒక ఎంఓయూ చేసుకున్నాం స్టూడెంట్స్ని అప్ స్కిల్ చేసేందుకు. దట్ వాజ్ ద ఏపీఎస్సిహెచ్ ఆల్సో సైన్డ్ అన్ ఎంఓయూ విత్ మేనేజ్మెంట్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ ప్రొఫెషనల్ స్కిల్ కౌన్సిల్. మేనేజ్మెంట్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ ప్రొఫెషనల్ స్కిల్స్ కౌన్సిల్స్ ఇట్ విల్ ఇంప్లిమెంట్ వేరియస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ డిగ్రీ కాలేజెస్ అండ్ అదర్ హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్ ఆన్ పార్ట్నర్షిప్. ఓకే, పార్ట్నర్షిప్ పద్ధతిలో మనకి మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రొఫెషనల్ స్కిల్ కౌన్సిల్ వారు మన స్టూడెంట్స్కి, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి ముఖ్యంగా దే విల్ ప్రొవైడ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. సో హియర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. సింపుల్గా అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు ఇటీవల కాలంతో 10,000 మంది టీచర్స్కి స్కిల్ డెవలప్ చేసేందుకు గాను ఎవరితో ఎంఓయూ జరుపుకున్నారు అంటే ఇట్ వాస్ డన్ విత్ కామన్వెల్త్ ఎడ్యుకేషన్ మీడియా సెంటర్ ఫర్ ఏషియా. కామన్వెల్త్ ఎడ్యుకేషన్ మీడియా సెంటర్ ఫర్ ఏషియా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి డౌట్ ఉండే ఐ కెన్ పాస్ యూ, యూ కెన్ జస్ట్ నోట్ డౌన్ అండ్ రీడ్ ద మంత్స్. నెక్స్ట్ సేమ్ దీంట్లోనే అండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో చదివేటటువంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఎక్సలెన్స్ అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఫస్ట్ టైం ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ అనౌన్సెస్
winners of excellence awards in institution for first time for students in Andhra Pradesh. హయ్యర్ ఎడ్యుకేషన్లో చదివేటటువంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు మూడు విభాగాల్లో ఒక్కొక్క విభాగానికి నాలుగు ప్రైజులతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నామండి. ఆ మూడు విభాగాలు ఏంటివి, ఆ క్యాష్ ప్రైజ్ ఎంతో కూడా తెలుసుకుందాం. సో ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనౌన్స్ ద లిస్ట్ ఆఫ్ ఫైనల్ విన్నర్స్ ఆఫ్ ఎక్సలెంట్ అవార్డ్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫస్ట్ టైం టు ఎంకరేజ్ స్టూడెంట్ టు టేక్ అప్ సర్వీస్ టు ద సొసైటీ. స్టూడెంట్స్లో సొసైటీ పట్ల సర్వీస్ చేసే దృక్పథాన్ని వాళ్ళు బిల్డప్ చేసేందుకు గాను ఈ యొక్క అవార్డ్స్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు స్టార్ట్ చేశారు. దీంట్లో మూడు కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇన్ఫ్లుయెన్షియల్ స్టూడెంట్ అవార్డ్, అందరికంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిచ్చారు. నెక్స్ట్ కమ్యూనిటీ సర్వీస్, నెక్స్ట్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. కమ్యూనిటీ సర్వీస్ చేసినటువంటి స్టూడెంట్కి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఈ మూడు కేటగిరీలో మనం అవార్డ్స్ ఇస్తాం. ఒక్కొక్క కేటగిరీకి నలుగురు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి స్టూడెంట్కి 100,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి స్టూడెంట్కి 60,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్కి 30,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్కి 10,000 రూపాయల బహుమానం కూడా ఇస్తూ ఉంటాం. మరి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరైనా అప్లై చేయొచ్చా? ఎస్, ఎవరైనా ప్రస్తుతం హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇన్స్టిట్యూషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు చదువుతున్నట్టయితే దే కెన్ అప్లై. సి, ద అప్లికెంట్ మస్ట్ బీ స్టడింగ్ ఇన్ రికగ్నైజ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ పర్సూయింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. ప్రస్తుతం చదువుతూ ఉండాలి తను. ఓకే, ఏ స్టూడెంట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ వన్ అవార్డ్ అట్ ఎ టైమ్. ఒక్క అవార్డుకి ఒకేసారి అప్లై చేయవచ్చు, నెక్స్ట్ టైం నెక్స్ట్ అవార్డుకి కూడా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడానికి గల ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే, టు ప్రమోట్ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, రివార్డ్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ ఇన్నోవేటివ్ స్కిల్స్, మోటివేట్ దెమ్ టు బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండ్ ఎంపథెటిక్ హ్యూమన్ బీయింగ్స్. స్టూడెంట్స్లో ఎంపతి, రెస్పాన్సిబిలిటీ, ఇన్నోవేషన్ వంటి ఇంపార్టెన్స్ యాక్టివిటీస్ని ఇంబైబ్ చేసేందుకు గాను ఈ యొక్క అవార్డుని తీసుకురావడం జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఈ అవార్డు ఎవరెవరు పొందారు అన్న విషయాలు నేను ఇక్కడ మెన్షన్ చేశాను. హోప్ఫుల్లీ దే వోంట్ ఆస్క్ యూ దిస్. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆబ్జెక్టివ్, మరియు ఎన్ని రకాల అవార్డ్స్ ఉన్నాయి, 3 types అవార్డ్స్ ఉన్నాయని చెప్పాను కదా. వన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్ స్టూడెంట్, కమ్యూనిటీ సర్వీస్, బెస్ట్ స్టూడెంట్ అవార్డ్. ఈ వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ లెట్స్ నాట్ టేక్ రిస్క్. ఇన్ఫ్లుయెన్షియల్ స్టూడెంట్ అవార్డ్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మేడిశెట్టి సాయి కిరణ్. వీరు ఆంధ్రప్రదేశ్ లయోలా కాలేజ్కి చెందినవారు. వీరు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదే ఇన్ఫ్లుయెన్షియల్ స్టూడెంట్ కేటగిరీలో సెకండ్ ప్రైజ్ వచ్చేసి అన్నపురెడ్డి హర్షిత. షీ బిలాంగ్స్ టు లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ప్రోట్నూరి దీపిక, జిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్. ప్రార్థ విఎన్ మణి తేజ, హీ బిలాంగ్స్ టు లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ ప్రైజ్ గెలుచుకున్నారు. అలానే కమ్యూనిటీ సర్వీస్లో దిస్ వెంట్ టు ఎన్ఐటి తాడేపల్లిగూడెం. నెక్స్ట్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఇట్ వెంట్ టు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్, 3IIT ఆర్కే వ్యాలీకి వెళ్ళిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్. ఒకసారి పాస్ చేసుకొని వీళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ దే వోంట్ ఆస్క్, బట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ దెర్ నేమ్స్. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకందరికీ తెలుసండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే వారు వచ్చిన తర్వాత దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని వారు లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్స్ ఏంటివో ఒక్కసారి చూసేద్దాం. సో లెట్స్ సీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ డెడికేటెడ్ టు ద నేషన్ 2,917 crore యూ ఫీల్డ్ ఆన్షోర్ డీప్ బ్యాక్ వాటర్ బ్లాక్ ఆఫ్ ఓఎన్జీసీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ చెందినటువంటి ఓఎన్జీసీకి చెందినటువంటి ఒక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ, ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ని ఎక్స్ప్లోర్ చేసినటువంటి కంపెనీ అక్కడ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద డీపెస్ట్ గ్యాస్ డిస్కవరీ ప్రాజెక్ట్ విత్ ఎ ప్రొడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ 3 million metric ton స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే. ఒక్కొక్క రోజు 3 million metric tonల గ్యాస్ని మనకి పంప్ చేయగల కెపాసిటీ అన్నటువంటి ప్లాంట్ ఈ ప్లాంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే కాకుండా 39 కిలోమీటర్ల నర్సన్నపేట పాతపట్నం
దిస్ ఈజ్ కనెక్టివిటీ బిట్వీన్ శ్రీకాకుళం అండ్ ఒడిశా అండి. ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి నేషనల్ హైవే కనెక్టివిటీ దక్కుతుంది. ఏ సెక్షన్ ఆఫ్ నేషనల్ హైవే 326A బిల్ట్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 211 యాజ్ ఎ పార్ట్ ఆఫ్ శ్రీకాకుళం గజపతి కారిడార్ పార్ట్లో మనము ఏం బిల్డప్ చేసుకున్నామండి, నర్సన్నపేట పాతపట్నం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటుంది? శ్రీకాకుళం ఒడిశా. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ శ్రీకాకుళం గజపతి కారిడార్. ఓకే, ఇది బ్యాక్వర్డ్ ఏరియాస్ కనెక్టివిటీకి బెటర్ ఛాన్సెస్ ఇస్తుంది. ఓకే, వెన్ దెర్ ఈస్ కనెక్టివిటీ ఆబ్వియస్లీ చూడండి, ఎక్కడైతే రోడ్ ఉంటుందో అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, వేరే వర్ యూ హ్యావ్ ప్రాపర్ కనెక్టివిటీ దెర్ యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఎకనామిక్ సోర్సెస్. సో నెక్స్ట్, పిఎం నరేంద్ర మోడీ హ్యాస్ ఆల్సో ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఏపీ సెక్షన్ ఆఫ్ 6 lane 100 kilometer యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ రాయ్పూర్ విశాఖపట్నం రోడ్. రాయ్పూర్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మరియు విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్కి సంబంధించినటువంటి 100 kilometer 6 lane రోడ్డుకి కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ లేట్ ఫౌండేషన్ స్టోన్. నెక్స్ట్, ఈ యొక్క ఎకనామిక్ కారిడార్ వల్ల ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ ఆల్సో దిస్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 6 lane రోడ్, ఇది దాదాపు 2024 కల్లా కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు ఎమాంగ్ అదర్ పిఎం మోడీ హ్యాస్ ఆల్సో లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద డెడికేటెడ్ పోర్ట్ రోడ్ ఫ్రమ్ కాన్వెంట్ జంక్షన్ టు షీలా నగర్ జంక్షన్ ఇన్ విశాఖపట్నం. దీనికి సంబంధించి కూడా వారు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, హీ ఆల్సో లేడ్ స్టోన్ ఫర్ ద మోడర్నైజేషన్ ఆఫ్ వేరియస్ పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యూ కెన్ సీ హియర్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ని మోడర్నైజ్ చేసేందుకు గాను వారు ఆ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 152 crore సంబంధించి ఆ వివరాలను కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నాట్ మోర్ హియర్ దేర్ టు ఎక్స్ప్లెయిన్. ఐల్ జస్ట్ మూవ్ బ్యాక్, ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూపిస్తాను మీకు. యా, ఓకే. సో నెక్స్ట్, విజయవాడ గుడివాడ భీమవరం అండ్ గుడివాడ మచిలీపట్నం భీమవరం నర్సాపురం రైల్వే లైన్స్ని కూడా దేశానికి డెడికేట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ కరెంట్ అఫైర్ మై ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.